Good morning, news and hair oil sound Pista business breakfast show स्वागतों. Asian markets ले morning positive trend कनिपिस्तुंदी, positive trading कनिपिस्तुंदी. Last night US markets कोड़ा positive गा close अय्यायी. So मल्ली ఒక stimulus hope వస్తుందనేది ఒకటి. అలాగే చాలా స్టేట్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో కనెక్టికట్ లాంటి రాష్ట్రాలు రెస్టారెంట్స్లో డైనింగ్ కూడా పర్మిట్ చేస్తున్నాయి. సో అలాగే స్టిమ్యులస్ మెజర్స్ ఫెడ్ నుంచి మరింత స్టిమ్యులస్ వస్తుందన్న ఒక ఊహాగానాలు ఇవన్నీ యూఎస్ మార్కెట్స్లో అండ్ ఫేస్బుక్ అమెజాన్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మరొక ఆల్ టైమ్ హైస్ దగ్గర ఫేస్బుక్ అమెజాన్ క్లోజ్ కావడం చూసాం. సో ఏం లీడ్ చేశాయి డౌ రికవరీని అంటే వాల్ట్ డిస్నీ, అమెరికన్ ఎక్స్ప్రెస్, మెక్డొనాల్డ్స్, ఎంజిఎం రిసార్ట్స్ ఇవన్నీ ఈ స్లోడౌన్ ఈ COVID-19 కారణంగా బాగా ఎఫెక్ట్ అయిన కంపెనీలు వాళ్ళ ఆపరేషన్స్. సో ఇప్పుడు రికవరీ స్టార్ట్ అవుతోంది. మళ్ళీ స్టేట్స్ అన్నీ రీఓపెన్ చేస్తున్నాయి అనేసరికి ఈ స్టాక్స్ అన్నీ బౌన్స్ బ్యాక్ కావడం కూడా చూస్తున్నాం. సో ఇదే పరిస్థితి మనకు ఇండియాలో కూడా వస్తుందా చూడాలి. ఎందుకంటే మనం 13th May ప్రధాని నైట్ వచ్చి మేము చాలా చేయబోతున్నాం అంటూ గంభీరంగా ఉపన్యాసం ఇచ్చినప్పుడు మనం మార్కెట్స్ చాలా ఉత్సాహంగా ట్రేడ్ అయ్యి 9,584 దగ్గర క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా స్టిమ్యులస్ మొత్తం డిసప్పాయింట్ చేసిన ప్యాకేజీలు అన్నీ డిసప్పాయింట్ చేయడంతో May 18th మనకు 8,806 లోన్ టచ్ చేయడం కూడా చూసాం. సో నిన్న ఆఫ్ కోర్స్ 9,000 పైన క్లోజ్ అయింది ఇండెక్స్. సో ఈ వాలటైలిటీని, ఈ డే టు డే మూవ్స్ని, ఈ రోజువారీ మూవ్స్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియగా మారింది ప్రస్తుతం. సో ఏ రోజుకి ఆ రోజు అన్నట్లుగా అయిపోయింది మార్కెట్స్ పరిస్థితి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్కి ఇదే ట్రెండ్ ఉంటుంది అని చెప్పడం కష్టంగా ఉంది. వాలటైల్ మార్కెట్స్ ఇవి, చాలా వాలటైల్ మార్కెట్స్. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ 9150 20-day మూవింగ్ యావరేజ్, అలాగే 9250 50-day మూవింగ్ యావరేజ్ ఈ మధ్యలో కొంత మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో దాన్ని కనుక అధిగమించితేనే మేబీ ఒక అప్ మూవ్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. లేదు అక్కడ నుంచి వెనక్కి రావడం స్టార్ట్ అయితే మాత్రం మళ్ళీ 8700 8800 లాంటివి మనం చూస్తాం నిఫ్టీ పరంగా. అదర్వైజ్ రీసెంట్ లోస్ నుంచి చాలా స్టాక్స్ రికవర్ అయ్యాయి. సో ఫర్ ఇన్స్టాన్స్ ఆల్ టాటా గ్రూప్ స్టాక్స్లో మనం రీసెంట్ లోస్ నుంచి ఈ మధ్య మనం చూసిన మార్చ్ లోస్ నుంచి ఇన్ఫ్యాక్ట్ సో చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ టాటా కన్స్యూమర్ ఈ స్టాక్ 68% మనందరికీ ఇంతకుముందు టాటా గ్లోబల్గా తెలిసిన కంపెనీ ఇది. సో టాటా కన్స్యూమర్ రీసెంట్ లోస్ నుంచి 68% రికవర్ అయింది. అలాగే టాటా ఎలిక్సీ 54% రికవర్ అయింది. టాటా మోటార్స్ చాలా వీక్ స్టాక్ అనుకుంటాం మనం ఆటో ప్యాక్లో, బట్ అది కూడా 30% పెరిగింది. టీసీఎస్ 29%, టాటా పవర్ 25%, సో టాటా స్టీల్ కూడా 11% పెరిగింది. సో ఇలా మనకు ఒక స్ట్రాంగ్ గ్రూప్ చెందిన కంపెనీస్లో లోస్ వచ్చినప్పుడు ఎలా మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఉంటుందని చెప్పుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా వీటిని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇదనే కాదు, హెచ్డిఎఫ్సి గ్రూప్ ఫర్ ఇన్స్టెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ 41% పెరిగింది ఫ్రమ్ రీసెంట్ లోస్. ఏఎంసీ హెచ్డిఎఫ్సి 26% పెరిగింది. హెచ్డిఎఫ్సి ది పేరెంట్ కంపెనీ 5% పెరిగితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13% పెరిగింది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ స్టాక్స్లో చాలా వీక్నెస్ ఉంది అని మనం అనుకుంటున్నప్పటికీ స్ట్రాంగ్ గ్రూప్ చెందిన కంపెనీస్లో మాత్రం కొంత లోవర్ లెవెల్స్లో బయింగ్ వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏ గ్రూప్ లైక్ హెచ్డిఎఫ్సి. సో అటువంటి మనం గమనిస్తూ కనుక ధైర్యంగా మనం ప్రతిరోజు అనుకుంటున్నట్లే ఇన్ ఎనీ మార్కెట్ వీ కెన్ మేక్ మనీ. సో ప్రతి మార్కెట్ మనకు డబ్బులు ఇస్తుంది. సో అది బేర్ మార్కెట్ అయినా బుల్ మార్కెట్ అయినా, ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ ఆన్ ది రైట్ సైడ్. ఆ రైట్ సైడ్ ఎలా ఉంటాం అనేది మన స్కిల్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి, మనం చేసిన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకునే పాఠాలను బట్టి ఉంటుంది. మన మిస్టేక్స్ నుంచి మనం పాఠాలు నేర్చుకోకుండా మంకుపట్టుతో అలాగే నేను ఇలాగే వెళ్తాను అనుకుంటే మాత్రం దెన్ విల్ బీ ది లూజర్స్. సో అది మనం ప్రతిరోజు అనుకునేది. సో ఫైనాన్షియల్ స్పేస్లో ఇంకా వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది. నిన్న మనం కొంచెం రికవరీ చూసాం. హెచ్డిఎఫ్సి ట్విన్స్, అలాగే బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్ 4% పెరిగింది. అలా అని చెప్పేసి ఇక్కడతో బాటమ్ అవుట్ అయిపోయిందా బజాజ్ ఫైనాన్స్ స్టాక్ అంటే చెప్పలేము. ఎందుకంటే నెక్స్ట్ 3 to 6 months ఈజ్ కీ పీరియడ్ ఫర్ ది ఫైనాన్షియల్స్ అండ్ ఓవరాల్ ఎకానమీ. కాబట్టి ఓవరాల్ ఎకానమీ 6 monthsలో బౌన్స్ బ్యాక్ కాగలిగితే ఫైనాన్షియల్ స్పేస్ డెఫినెట్లీ విల్ గివ్ మనీ. అదర్వైజ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ది మేజర్ లూజర్స్ అవుతుంది. హైబీటా సెక్టర్ ఇది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రైట్ క్యాపిటల్ అలొకేషన్ ఒక్కొక్క సమయంలో కొంతమంది ఇండివిజువల్స్ మైండ్ సెట్ డిఫరెంట్గా థింక్ చేస్తుంది. అంటే ఇదే పీరియడ్ని కొంతమంది ఏమో ఇవి ఇంకా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి మార్కెట్స్ అని వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు, హోవర్డ్ మార్క్స్, లేకపోతే డ్రక్ అండ్ మిల్లర్ ఇలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటే నిన్న ఒక స్టేట్మెంట్ చూసాం మనం. ప్రేమ్ వత్స ఈజ్ అన్ ఇండియన్ ఆరిజిన్ ఇన్వెస్టర్ ఫ్రమ్ కెనడియన్ ఇన్వెస్టర్. సో ఆయన చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ది మ్యాంటిల్ ఆఫ్ గ్రోత్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు ఇండియా, అంటే ఇక్కడ నుంచి ఇండియన్ ఎకానమీ విల్ లీడ్ వరల్డ్ ఎకానమీ అనేది ఆయన అనుకుంటున్నది. సో ఇక్కడ ఇండియన్ స్టాక్స్ చాలా వాల్యూ ఉంది, చీప్గా ఉన్నాయి, సో చాలా పాజిటివ్గా ఉన్నాను నేనంటూ ఆయన చెప్తున్నారు. కొన్ని స్టాక్స్ నేమ్స్ కూడా ఆయన చెప్పారు, క్వెస్ కార్ప్, అలాగే అఫ్కోర్స్ అంతకుముందు ఆయన థామస్ కుక్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో క్వెస్ కార్ప్ అనే ఒక స్టాక్ని ఆయన ఇన్వెస్ట్ చేయటం, ఐఎమ్ స్టిల్ ఆప్టిమిస్టిక్ అబౌట్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పడం చూస్తున్నాం. సో క్వెస్ కార్ప్ మన అందరూ తెలిసిన స్టాఫింగ్ కంపెనీ. ఈ మధ్య కూడా ఎవరో అడగడం జరిగింది, అడిగినప్పుడు ఐ థింక్ బాలాగారు అనుకుంటాను దాని గురించి అనలైజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ లాసెస్, ఎందుకంటే ఇట్స్ బేసికలీ స్టాఫింగ్ కంపెనీ, అంటే కంపెనీలకి స్టాఫ్ను సమకూర్చిపెట్టి దాని నుంచి కమిషన్ ఆర్జించే కంపెనీ. సో స్టాఫింగ్ సర్వీసెస్ ఇప్పుడు ఏవైతే జాబ్ లాసెస్ ఉన్నాయో ఇటువంటి నేపథ్యంలో క్వెస్ కార్ప్ లాంటి స్టాక్స్కి చాలా గడ్డు పరిస్థితి. సో అందుకని ఆ స్టాక్ చాలా పడిపోయింది, ఆల్మోస్ట్ 60-70% పడిపోయింది హైయర్ లెవెల్స్ నుంచి. సో అటువంటి స్టాక్ని ఆయన చెప్తున్నారు. మేబీ ఇప్పుడు వస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఈ స్టాఫింగ్ క్రైసిస్, వీటన్నిటినీ తట్టుకొని ఈ కంపెనీ ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది అనేది మేబీ హీ నోస్ ఇట్ బెటర్. మనకు తెలియదు ఆ కంపెనీలో ఆయన ఎటువంటి గ్రోత్ పొటెన్షియల్ చూస్తున్నారనేది. సో ఇలాంటివన్నీ మనకు ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్టాక్ గురించి, ఒక్కొక్క సెక్టర్ గురించి మనం పీవైటీ రికమెండేషన్స్లో, ఇన్ఫ్యాక్ట్ ఈసారి పీవైటీ రికమెండేషన్స్ ఆర్ సో ఫార్ ది బెస్ట్ సజెషన్స్, ఎందుకంటే వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ సెక్టరల్ ప్రిఫరెన్సెస్ అండ్ వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ప్రిఫరెన్సెస్. సో వీటన్నిటినీ కలగలిపి ఇచ్చిన ఒక చక్కటి కాంబినేషన్ ఆఫ్ రికమెండేషన్స్ అవి. సో అవి ఫాలో అయితే చాలు, ఇట్స్ పాండమిక్ ప్రూఫ్ పోర్ట్ఫోలియోని మనం డిజైన్ చేసుకున్నట్లు అవుతుంది. సో అందుకనే మనం పదే పదే చెప్తున్నాం, అదర్వైజ్ నాట్ టు గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ట్రై టు కాపీ దట్ పోర్ట్ఫోలియో. డెఫినెట్లీ విల్ మేక్ మనీ ఇన్ ది నెక్స్ట్ 2 to 3 years. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో నిన్న కూడా కొన్ని మన మార్కెట్స్లో ఒక వాలటైలిటీ అనేది మనం గమనించాం. సో ఓపెనింగ్ క్లోజింగ్ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో చూస్తున్నాం. సో ఈ వాలటైలిటీని ఆఫ్ కోర్స్ ట్రేడర్స్, తెలివైన ట్రేడర్స్ అయితే ఎన్కాష్ చేసుకోగలుగుతారు, బట్ అదర్వైజ్ చాలా డ్యామేజింగ్గా కూడా ఇఫ్ యూ టేక్ రివర్స్ డైరెక్షన్లో మూవ్స్ తీసుకుంటాయి. సో మీరు ఏ విధంగా చూస్తున్నారు? నిన్న కొంచెం సర్ప్రైజ్ ఇచ్చిందండి మార్కెట్, ఎందుకంటే నేను యాక్చువల్గా నిన్న మార్కెట్ ఫ్లాట్గా ఉంది, బిలో 9,000కి వెళ్ళిపోతాయేమో, సమ్ స్టేజ్ అక్కడే ఉంటుంది, బిలో 9,000 అనుకున్నాను. కానీ లాస్ట్లో ఫైనల్ ఫినిష్ 9,066 దాకా వెళ్ళటం, ఎస్పెషల్లీ లాస్ట్లో ఫార్మా, ఆటో, ఫైనాన్షియల్ స్టాక్స్ బాగా జంప్. లాస్ట్ 1 hour లో బాగా బయింగ్ వచ్చింది. లాస్ట్ 1 hour లో ఇన్ఫాక్ట్ నిఫ్టీ బ్యాంక్ కూడా దాదాపు 17,840 దగ్గర క్లోజ్ అవుతుంది, దాదాపు 354 points. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్, ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ ఉంది, వీక్లీ సెటిల్మెంట్ ముందు నిన్నే కవరింగ్ వచ్చిందా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రెంట్ మాత్రం మార్కెట్కి రావాలి అని అంటే కనుక 9300 లెవెల్ దాటి క్లోజ్ అవ్వాలండి, రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఆప్షన్స్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్ కి 9300 దగ్గర డెవలప్ అవుతుంది, అంటే కాల్ రైటర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అది దాటకపోవచ్చు అని చెప్పి రైట్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి 93 క్రాస్ అవ్వనంత వరకు ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయాలి. ఇవాళ మళ్ళీ ఎన్బిఎఫ్సిస్ కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది క్లియర్లీ, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే గనక ఎన్బిఎఫ్సిస్ కి లెండింగ్ హ్యాండ్ ఇస్తానని అందో, నిన్న ఇది క్యాబినెట్ అయిన తర్వాత కూడా మనకి రావటం చూసాం డెసిషన్, అది ఓన్లీ ఫర్ 3 months అన్నారు. 3 months టెన్యూర్కి ఇస్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెట్స్ అని 3 years ఎక్స్పెక్ట్ చేస్తే ఆర్ 2 years ఎక్స్పెక్ట్ చేస్తే మినిమమ్ 3 months టెన్యూర్ తోటి రోల్ ఓవర్ లాగా ఇస్తానంటే కనుక చాలా అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ వస్తుంది అని చెప్పేసి అని ఎన్బిఎఫ్సికి సంబంధించిన అఫీషియల్స్ కూడా కొందరు చెప్తున్నారు. కాబట్టి మేబీ ఇవాళ యాక్షన్ ఎన్బిఎఫ్సిస్ లో ఉండొచ్చు, అండ్ వీకర్ సైడ్ కూడా అయ్యే పాజిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇనీషియల్లీ కొంచెం పాజిటివ్నెస్ ఉన్నా కూడా సస్టైన్ అవ్వదేమోనని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎన్బిఎఫ్సిస్ ఓవరాల్ మార్కెట్ లో మీరు ఇందాక అన్నట్టు చాలా ఎజైల్ గా ఉండాలి. ఒలింపిక్స్ లో మనం చూస్తామండి, ఇప్పుడు ఫ్యాన్సీ 100 meters 200 meters అలా చూస్తారు, కానీ రియల్ బెస్ట్ అథ్లీట్ ఎవరు? డికాథలన్. డికాథలన్ లో మీకు ఏముంటాయి? దాదాపు 10 sports ఉంటాయి. 100 meters, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, పోల్ వాల్ట్, ఇట్లా అన్నీ ఉంటాయి. అంటే అట్లా వెర్సటైల్ గా ఉన్న డికాథలీటే ఇప్పుడు మార్కెట్ లో కూడా డబ్బులు చేసుకోగలరు. మీరు అన్నట్టు ఏ మార్కెట్ లోనైనా డబ్బులు చేసుకోవచ్చు, కానీ అట్లా చేసుకోగలిగిన మనుషులు ఎంతమంది అండి? లెస్ దెన్ 5%, 95% ఆఫ్ లూజర్. because 95% individuals अन्नमाट डिकैटलेट्स कादु अंदुकनि चेप्पेसि आ विधंगा देनु डेफिनेटली मार्केट लो एंटंटे आपर्चुनिटीज डे इन डे आउट वस्ताने उंटायि and we have to look closely ekkada chances vastayi ee market lo anedi like LNT Infotech in the morning chesaru it gave decent returns 7-8% jump in endukante results baagunnai kabatti andukante results every day careful ga results matram miss avvakunda observe cheyamantanu endukante ivala dull ga unna times lo chaala mandi results ni ignore chestaru chodaru manchi results unna companies kuda కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పికప్ చేస్తే ఇట్స్ నాట్ ఈ వీక్లో కాకపోయినా నెక్స్ట్ వీక్లో కాకపోయినా ఒక 25 days 30 daysలో మార్కెట్ రియలైజ్ అయ్యి నెక్స్ట్ క్వార్టర్ వచ్చేపాటికి సెకండ్ రిజల్ట్ కూడా బాగుండే టైంకి స్టాక్ జంప్ అయిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ బట్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్స్ మార్కెట్స్ మాత్రం ఇవాళ కేర్ఫుల్గా చూస్తే బజాజ్ ఆటో రిజల్ట్స్ వచ్చింది రియలైజేషన్ ఆఫ్ పర్ వెహికల్ మాత్రం డీసెంట్ గా ఉంది ఎందుకంటే దాదాపు 11% గ్రో అయింది పర్ వెహికల్ రియలైజేషన్ అనమాట బట్ ఓవరాల్ వీక్నెస్ అయితే క్లియర్లీ కనిపిస్తాను ఇవాళ హిందుస్థాన్ జింక్ కాల్గేట్ పాల్మోలివ్ బజాజ్ జింక్ ఇవి కూడా రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ కాబట్టి వీటిని కూడా అబ్జర్వ్ చేయమంటాను అల్ట్రాటెక్ ఒకటి కాస్త ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉందండి ఎందుకంటే స్లైట్లీ వీకర్ దాన్ Q4 వచ్చినా కూడా ఓవరాల్ గా లోవర్ కాస్ట్ అనమాట ఎబిటా మార్జిన్ సస్టైన్ చేసుకోగలిగింది కాబట్టి అల్ట్రాటెక్ అండ్ మేబీ గవర్నమెంట్ నిన్న క్లియర్ చేసిన ప్యాకేజ్ తర్వాత కొంచెం సిమెంట్ స్టాక్స్ లో కూడా మళ్ళా బయింగ్ రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది ఇఫ్ నాట్ ఇన్ దిస్ వీక్ నెక్స్ట్ వీక్ అలా సిమెంట్ స్టాక్స్ లో ఒక స్మాల్ ర్యాలీ వచ్చే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది అండ్ ఫస్ట్ పిక్ అందులో ఆబ్వియస్లీ ఇండియా సిమెంట్ తీసుకోమంటాము రాధాకిషన్ దమాని స్టాక్ టేక్ ఓవర్ బిట్ కావచ్చు కాబట్టి ఈజీలీ 160-170 లెవెల్స్ ఇండియా సిమెంట్ తీసేయే పాసిబిలిటీ కనిపిస్తుంది నెక్స్ట్ 3-4 months. రైట్, ఎయిర్లైన్ స్టాక్స్ కూడా ఇవాళ మనం వాచ్ చేయాలి ఎందుకంటే సడన్గా ప్రభుత్వం 25th నుంచి యూ కెన్ స్టార్ట్ యువర్ ఆపరేషన్స్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది. కొద్దిగా అందరికీ అది సర్ప్రైజింగ్ మూవ్గా అనిపించింది. అందరూ నెక్స్ట్ మంత్ June 1st week నుంచి ఆర్ June 1st తర్వాత అనుకున్నారు. బట్ కొద్దిగా ముందుగానే ఎయిర్లైన్స్ని అఫ్కోర్స్ ప్రైస్ క్యాప్ ఉంటుంది, టారిఫ్ క్యాప్ ఉంటుందని అంటున్నారు. అది కొంత నెగిటివ్గా ఎయిర్లైన్స్ కంపెనీస్కి పరిణమించే అవకాశం ఉంది. అదర్వైజ్ అలాగే మనం ఇందాక అనుకున్న క్వెస్ కార్ప్ లాంటి స్టాక్స్, సో క్వెస్ కార్ప్ ₹718 నుంచి ₹165 పడిపోయింది నిన్న. మళ్ళీ సడన్లీ ప్రేమ్ వత్స స్టేట్మెంట్స్ కావచ్చు, ఇతరత్ర కారణాలతో 5% పెరిగింది. సో ఇలాంటి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ని మనం వాచ్ చేస్తూ ఉండాలి. చిన్న విరామం తర్వాత బాలాగారితో, రాజేంద్ర గారితో మాట్లాడదాం. న్యూస్ అండ్ హెరాయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో నిన్న మనం రిలయన్స్ రైట్స్ ఇష్యూ ప్రారంభం గురించి మాట్లాడుకున్నాం. సో రిలయన్స్ రైట్స్ సంబంధించి ఎంటైటిల్మెంట్ అంటారు, అంటే రైట్స్ ఎవరికైతే వస్తాయో లాస్ట్ టైం రికార్డ్ డేట్ వరకు ఉన్న షేర్ హోల్డర్స్కి, వాళ్ళు ఆ రైట్స్ ఎంటైటిల్మెంట్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు, అమ్మొచ్చు మార్కెట్లో. దానికి నిన్న వచ్చిన ప్రైస్, పీక్ ప్రైస్ ₹212, సో ₹1257కి రైట్స్ ఇస్తున్నారు. సో మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రీమియంతో క్లోజ్ కావడం చూసాం మనం. అంటే 1257 ప్లస్ 212 కలుపుకుంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 1469. సో 1469 ప్రైస్ దగ్గర ట్రేడ్ కావడం చూసాం. అంటే కొద్దిగా ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే ఈ అప్లికేషన్తో పాటు పే చేసేది ఓన్లీ 1/4 ఆఫ్ ది ప్రైసే. మిగతాది నెక్స్ట్ ఇయర్ మే వరకు టైం ఉంది, మే అలా తర్వాత November 21 వరకు. అందువలన కొద్దిగా ప్రీమియం ఉండడంలో ఏమీ అసహజం ఏం లేదు. సో చాలా హ్యూజ్ వాల్యూమ్స్ కూడా ట్రేడ్ అయ్యాయి మనకు. నిన్న 3.2 crores ఆఫ్ రైట్స్ ఎంటైటిల్మెంట్ ట్రేడ్ కావడం చూసాం రైట్స్ ఇష్యూకి సంబంధించి. సో దట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ ఇన్వెస్టర్స్ ఆర్ అబౌట్ రిలయన్స్ షేర్ అనేది. మనతో మాట్లాడేందుకు బాలాగారు, రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్. సో ఏంటి, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మార్కెట్స్లో ఈ సమయంలో గమనిస్తున్నారు మీరు? యా, ఇంట్రెస్టింగ్ అంటే ఇట్స్ ద సేమ్ ట్రేడింగ్ మూవ్స్ అండి. ఇందాక మీరు అన్నట్టు, కుటుంబరావు గారు అన్నట్టు, ఐ మీన్ దేర్ ఇస్ నథింగ్ మచ్ టు రైట్ అబౌట్. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ డేస్ కాబట్టి ప్రాబ్లీ దేర్ కుడ్ బి సమ్ వాలటైల్ మూవ్స్, బట్ ఓవరాల్ గా యూనో కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది వెరీ ఫ్యూ స్టాక్స్ లో జరుగుతుందనే చెప్పాలి. కాబట్టి ఇందాక మీరు మెన్షన్ చేసే ప్రేమ్ వాత్స గారు ఆయన గతంలో అంటే ప్రెస్ కార్ప్ ఇవన్నీ కూడా సో స్టాఫింగ్ సర్వీస్ కొంచెం తగ్గింపు ఇప్పుడే మొదలైంది కాబట్టి టీమ్ లీడ్స్ అనే కంపెనీ దే హావ్ గివెన్ ఏ స్టేట్మెంట్ అండి. ఆల్మోస్ట్ 1 lakh అప్లికేషన్స్ వాళ్ళకి వచ్చాయి అంటే వేరే వేరే ఉద్యోగాలు వెతికిపెట్టుకున్నాయి. సో ఎస్ఐఎస్ ఒకటి, ప్రెస్ కార్ప్ ఒకటి, టీమ్ లీడ్స్ ఒకటి, ఇటువంటి స్టాఫింగ్ సర్వీసెస్ కంపెనీస్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే అవి కూడా ఆల్మోస్ట్ 50 to 60% పైన పడుతుంది. సో అటువంటి వాటిలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ దట్ విల్ నాట్ జంప్ ఇన్ టు ద ఓకే బట్ కీప్ దెమ్ ఆన్ ద రాడార్ అపార్ట్ ఫ్రమ్ మనం నార్మలీ చేసుకునేవి కూడా. బట్ ఫైనాన్షియల్ డెఫినెట్లీ ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు స్టిల్ మోర్ వీకర్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే జూన్ క్వార్టర్ మనకి తెలుసు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వాష్ అవుట్. But stronger companies or stronger banks, especially NBFCs, stronger banks next to one quarter low. I know starting from maybe July, August, September low. I think one can take the opportunity. Avanni pakkan bette manaki ninna Oxford nunchi we have got a statement that their vaccine is not so effective anedi. Vallu chaala tvaralo vaccine release cheyagalugutaru gathamlo oka strong namakam kudirindi. But that got fizzled out. బట్ రకరకాల మంది వ్యాక్సిన్స్ గురించి ప్రయత్నిస్తున్నారు. బట్ క్యూరేటివ్ మెడిసిన్ కూడా ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెడిసిన్. సో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ఇట్స్ ట్రేడర్స్ మార్కెట్ అండి. ట్రేడర్స్ మార్కెట్ లో వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ అజైల్. కాబట్టి ఎప్పుడైనా కానీ మార్కెట్ 2-3 days పెరిగింది అంటే ఇండెక్స్ పరంగా సో వెయిట్ ఫర్ స్ట్రాంగర్ స్టాక్స్ టు కరెక్ట్. అక్కడ సెల్లింగ్ రావచ్చు. ఎందుకంటే ట్రేడర్స్ ఆర్ వెరీ యాక్టివ్ అండి. ఇట్ కెన్ బి ఇండివిజువల్స్, ఇట్ కెన్ బి హెడ్జ్ ఫండ్స్, ఇట్ కెన్ బి ఆల్గరిథమిక్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అన్ని కూడా. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా ఈ వీకెండ్ లోపల కంప్లీట్ రిజల్ట్ సీజన్ అనేది కూడా అయిపోతుంది. సో వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ పిక్ సమ్ గుడ్ స్టాక్స్. ఇక ముందర వచ్చే క్వార్టర్లో, రాబోయే క్వార్టర్లో ఐ థింక్ వన్ విల్ గెట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. అక్కడ దాకా మాత్రం వెయిట్ చేయమని చెప్తాను. డోంట్ జంప్ ఇన్ టు ద ఫ్రే అండ్ బై ఈవెన్ క్వాలిటీ స్టాక్స్ రైట్ నౌ విత్ ఫుల్లీ లోడెడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో రాజేంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే మూవ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు నిన్న మనం అనుకున్నాం అండి ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ గా. ఐ థింక్ వీ షుడ్ బి డూయింగ్ ద సేమ్ ఈ రోజు కూడా. రీజన్ ఏంటి అంటే 9151 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నిన్న వచ్చిన లాస్ట్ 1 hour మూవ్ వాజ్ బికాస్ ఆఫ్ ఫార్మా అండ్ ఫినాన్షియల్ స్పేస్ గా మనం చెప్పుకోవచ్చు. మేబీ అది షార్ట్ కవరింగ్ అవ్వచ్చు ఈ రోజు ఎక్స్పైరీ కోసం. సో ఐ థింక్ 9151 కింద ఉన్నంతకాలం ఐ థింక్ దెర్ ఇస్ నో థ్రెట్ అండి. ఇక్కడ ఒకవేళ షార్ట్ ఫ్రెష్ షార్ట్స్ కూడా ఎవరైనా క్రియేట్ చేసినా కూడా అబౌట్ ఓన్లీ 50 points మనకి స్టాప్ లాస్ ఉంటుంది. బట్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు 9151 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 9350 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 200 points కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రాంగ్ సైడ్ మనం డెఫినెట్లీ కాట్ కాకూడదు. ఒకవేళ ఎవరైనా సెల్ చేసినా కూడా 9150 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఈ రోజు క్రూషియల్ అండి. ఇన్ కేస్ 9150 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక మొన్న 8820 ఏదైతే వచ్చిందో ప్రాబ్లీ అదొక ఇంటర్మీడియట్ బాటమ్ అయిందని చెప్పొచ్చు. అండ్ 88 నుంచి 94 మధ్యలో మార్కెట్ స్టడీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 18,257 అనేది ఒక 287 అనేది ఒక కీ రెసిస్టెన్స్ మనకి నిన్న కూడా మనం చెప్పడం జరిగింది. సో వీఆర్ క్లోజ్ టు అబౌట్ 400 points అవే ఫ్రమ్ దట్. సో డెఫినెట్లీ ఆ రేంజ్ వస్తే కనుక ప్రాఫిట్ టేకింగ్ ఏదో ఉంటే తీసుకోవాలి. లేదంటే అక్కడ షార్ట్స్ అటెంప్ట్ చేయొచ్చు 18,300 అరౌండ్లో. మేబీ అక్కడ నుంచి 150 points అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక 19,148 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్లో దాని అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ 18,300 అబోవ్ క్లోజ్ అవుతే షార్ట్స్, ఫ్రెష్ షార్ట్స్ అనేది మనం ఉండకూడదు. స్టాప్ లాస్ తోటి కవర్ చేసుకోవాలి. అండ్ అక్కడి నుంచి లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయాలి విత్ అబౌట్ 150 to 200 points స్టాప్ లాస్. అండ్ మనం గత వారంలో చెప్పామండి ఫార్మా స్టాక్స్ ఏవైతే 20-day మూవింగ్ యావరేజ్ వచ్చాయో అక్కడ కొన్ని పిక్ చేయొచ్చు అని సిప్లా అండ్ డాక్టర్ రెడ్డి చెప్పడం జరిగింది. సో రెండు కూడా ఆల్మోస్ట్ 10% అప్ మూవ్ రావడం చూసాం. మేబీ దానిలో కొంచెం 50% ప్రాఫిట్ టేకింగ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే డాక్టర్ రెడ్డిస్ ప్రీవియస్ హై 4180 దాకా రావటం చూసాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3900 దగ్గరలో ఉంది. సో 50% 2 price points లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రిలయన్స్ లో కూడా మనం చెప్పడం జరిగింది 1408 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యాడ్ చేసే ప్రయత్నం రిలయన్స్ లో చేయాలి. అక్కడ 1380 స్టాప్ లాస్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 1470 నుంచి 1490 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, చాలా మంది మెయిలర్స్ అలా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో. సో ముందుగా మల్లికార్జున్ మెయిల్ పంపించారు. రిలయన్స్ షేర్స్ లేఅవుట్ ఆయన దగ్గర రిలయన్స్ రైట్స్ ఇష్యూకి అప్లై చేయడం ఎలా? ఇందాక మనం అన్నామండి రిలయన్స్ రైట్స్ ఎంటైటిల్మెంట్ అనేవి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. అవి కనుక మీరు తీసుకుంటే యూ కెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది రైట్స్ ఇష్యూ షేర్స్ అనమాట. సో వాటిని కొనే ప్రయత్నం చేయండి. అండ్ బిఫోర్ 29th యూ హ్యావ్ టు డూ దట్. జూన్ 3rd ఇష్యూ క్లోజ్ అవుతుంది రైట్స్ ఇష్యూ అనేది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో యా, మీ పేరండి? సార్ నా పేరు యుగంధర్ రెడ్డి. యుగంధర్, అడగండి యుగంధర్. సార్ నిప్పాన్ అండ్ రెప్కో అండ్ ఎన్సీసీ మూడు తీసుకోవచ్చు ఈ ప్రైస్ బాండ్లో. రెప్కో హోమ్ ఫైనాన్స్, నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్, ఇంకొకటి ఏదన్నారు ఎన్సీసీ. సో కుటుంబరావు ఏంటి మూడు కొనుక్కోవచ్చా ఇక్కడున్న ప్రైస్లో? ఆల్ త్రీ బై చేయమంటానండి. హౌసింగ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనకి అగ్రెసివ్గా ఫండ్స్ రిలీజ్ ఎన్హెచ్పి ద్వారా చేస్తున్నారు కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రికవర్ అవుతాయి నెక్స్ట్ 3 to 4 months అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొనొచ్చు, నిపాన్ లైఫ్ కూడా డెఫినెట్లీ తీసుకోమని చెప్పేసి అని అంటాను. డార్క్ హార్స్గా ఎన్సీసీలో కూడా ఇన్వెస్టర్గా ఉండమంటానండి స్టాక్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ గవర్నమెంట్ పెరిగితే కనుక ఆల్ ఇన్ఫ్రా కంపెనీస్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించే పాసిబిలిటీ ఉంది. లెట్ హిమ్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ది త్రీ. వెంకట్ సింగపూర్ నుంచి, ఆయన 2 to 3 years కోసం రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ కొందాం అనుకుంటున్నారు. కొనొచ్చా బాలగారు? 4 are definitely good choice. And I am not at all bullish on any public sector bank, probably except SBI. And SBI lo kuda we have seen last 20-25 years. I don't think the company bank has given any return. But current situation lo matram survival. But still last bank in India kabatti rest of the three pakkam petti SBI lo matram I think he should do about SIP over the next 1 year. మిగతా మూడు మాత్రం ఒక 2 maximum 3 ప్రైస్ పాయింట్స్ లో నెక్స్ట్ క్వార్టర్ లోపల తప్పకుండా కొనుగోలు చేయొచ్చు. శివరాజు అడుగుతున్నారు, ఆయన ఎస్బీఐ కొన్నారు, ఐసిఐసిఐ కొన్నారు 350లో, ఇండస్ఇండ్ బ్యాంక్ 620లో, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ కొన్నారట. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అన్ని బ్యాంక్ షేర్లే కొన్నారు, మరి మిగతా షేర్లు ఏమైనా కొన్నారో లేదో తెలియదు. వీటి నుంచి ఏమైనా షిఫ్ట్ కావచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ ఫైనాన్షియల్స్ వీకెస్ట్ వికెట్ లో ఉన్నాయండి. ఆయన హైయెస్ట్ లెవెల్స్ లో ఉన్నారు దాదాపు. నేను అనుకోవటం మాత్రం ఈ టైం ఇప్పుడు అమ్మినా కూడా ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ డెసిషన్ అనమాట. కాబట్టి జస్ట్ హోల్డ్ ఆన్ అంటాను. మేబీ సమ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్టర్ అనదర్ 1 month రావచ్చు ఫైనాన్షియల్స్, డిపెండింగ్ అపాన్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ స్టెప్స్. ఓకే, సో రంజిత్ అడుగుతున్నారు, ఇన్ఫ్రాటెల్, భారతీయ ఇన్ఫ్రాటెల్ అనుకుంటాను 215లో కొన్నారు, 2000 షేర్లు కొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 201కి వచ్చేసింది, ఏం చేయొచ్చు రాజేంద్ర గారు? ఇన్ఫ్రాటెల్ మనం చూస్తే లాస్ట్ 10 days మూవ్ చూస్తే కనుక 156 నుంచి ఆల్మోస్ట్ 220 దాకా రావటం చేసామండి. సో మీరు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ లో ఉన్నట్టున్నారు. ఐ థింక్ 2 days బ్యాకే మీరు కొన్నట్టు అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ దీనికి ఏంటంటే 221, 200 మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అది క్రాస్ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది యాజ్ హై యాజ్ 260 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ట్రేడింగ్ బెట్ అయితే కనుక నా ఉద్దేశంలో 186 కింద క్లోజింగ్ వేసి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు ఇన్వెస్ట్మెంట్స్కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. మేబీ అరౌండ్ 260 అక్కడ సెల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, తర్వాత రామకృష్ణ అడుగుతున్నారు, ఆర్ఐఎల్ రైట్స్ ఇప్పుడున్న ప్రైస్లో 200 రూపీస్ సమీపంలో 2 to 3 years లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇప్పుడు ఏదైతే కనుక రిలయన్స్ ఉందో కొనుక్కోమని చెప్తానండి. ఎందుకంటే పేమెంట్ కూడా స్ప్రెడ్ ఉంది కదా. ఇప్పుడు కట్టేది కొంత అమౌంట్, మళ్ళీ తర్వాత స్మాల్ అమౌంట్ 50% నియర్లీ ఆఫ్టర్ 12 months. కాబట్టి అవి హోల్డ్ బై చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటా హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో విపి రావు అడుగుతున్నారు, ఆయన ఆయిల్ ఇండియా అనుకుంటాను 127లో కొన్నారు, ఓఎన్జీసీ కొన్నారు 109లో, హెచ్పిసిఎల్ 228లో. ఇవన్నీ యావరేజ్ చేయొచ్చా? ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మీద ఆయన హోప్ఫుల్ గా కనిపిస్తున్నారు. నో, నాట్ ఎట్ ఆల్ అండి. ఎందుకంటే దే ఆర్ అట్ ద మోస్ట్ ట్రేడింగ్ బెట్స్. ఎందుకంటే ఆయిల్ పరిస్థితే మనం చూసాం, క్రూడ్ ఆయిల్ వరల్డ్ వైడ్ ఇట్స్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హెడ్విండ్స్. అంటే మనకి క్రాష్ అయ్యి నెగిటివ్ లోకి వెళ్ళి మళ్ళీ అరౌండ్ $30 to $35 మధ్యలో బ్రెంట్ అండ్ నైమెక్స్ రెండు ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ బేసికలీ ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా పెద్దగా బెనిఫిట్ లేదు. ఎందుకంటే ఆల్ ద క్రీమ్ ఈజ్ ఈటెన్ అవే బై ద గవర్నమెంట్ బై వే ఆఫ్ ట్యాక్సెస్. సో ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఒకవేళ ఆయిల్లో ఉండి యావరేజ్ చేసుకోదలుచుకుంటే మాత్రం డెఫినెట్లీ నో అండి. ఉన్న స్టాక్ కూడా ట్రేడింగ్ జంప్ వచ్చినప్పుడు బయటపడుతుంది బెటర్. ఓకే ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం సరిపోవడం లేదు కాబట్టి తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం 2:30 కి యంగ్ వరల్డ్లో ఇవాళ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏం కాబోతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్, ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రైసెస్ డ్రాప్ అవుతాయా లేకపోతే పెరుగుతాయా, ఈ అంశం ప్రధానంగా మనం చర్చించబోతున్నాం మధ్యాహ్నం 2:30 కి యంగ్ వరల్డ్లో. కీప్ వాచింగ్ టీవీ 5.